ప్రస్తుతము చాలా మంది కూడా అల్యూమినియం వాడుతున్నారు. వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ అల్యూమినియం అని మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి. అల్యూమినియం పాత్రలు తినడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, వీటికి సంబంధించిన సర్వే మీరు చేస్తే ఎవరైతే అల్యూమినియం తీసుకొచ్చారో వాడిని చంపేస్తారు, అంత డేంజరస్ అది. బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులను తొందరగా చంపాలనే ఒక లక్ష్యంతో ఆ అల్యూమినియం తీసుకొచ్చి ఎవరైతే జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు ఉన్నారో వాళ్ళ కోసం తయారు చేశారండి. ఇప్పుడు కాలం ఎట్లయిపోయిందంటే ప్రతి ఒక్కరు వాడేస్తున్నారండి, అది దరిద్రం అండి. మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు వాడింది ఇది, ఇది అల్యూమినియం కాదండి, ఇది టిన్ తగరం, ఇది ఒరిజినల్. మనకు పూర్వీకులు చేసిన ఒక విధానం ఏంటంటే మట్టి పాత్రలలో, అంటే మట్టి కుండలు, మట్టికి సంబంధించిన వంట పాత్రలలో వంట చేసి అవి ఇందులో వేసేవారు. ఇట్లాంటి వాటిలో వేస్తే ఇవి చాలా బాగుంటాయి, ఇది కరగడం వల్ల మన హెల్త్లోకి వెళ్ళడం వల్ల ఒరిజినల్ టిన్ మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మరి అసలు అల్యూమినియం ఏ కారణం చేత ఎలా వచ్చింది అని అర్థం కాలేదు, కానీ ఇది ఒరిజినల్ మెటల్ అండి. మీరు నిజంగా వాడతారంటే మన తాతలు, తాతల యొక్క తాతలు వాడింది ఇదండి. ప్రస్తుతం వచ్చేసేసి మనకు కంచి వచ్చేసింది, అట్లీస్ట్ మనం ఇది వాడచ్చు. ఇప్పుడు దరిద్రం అయితే మొత్తం అల్యూమినియము స్టీల్ వాడుతున్నారండి. మన ఆరోగ్యం బాగుండాలని మీరందరూ కోరితే కనుక ఖచ్చితంగా అట్లీస్ట్ ఇప్పుడు మార్కెట్లో అవైలబిలిటీ ఉండే ఈ యొక్క కంచును మీరు వాడుకోండి. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్, నేను క్లియర్గా చెప్తున్నాను, ఇది మీకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్. మీరు ఎప్పుడు వద్దనుకున్నా మీ డబ్బులు రిటర్న్ వస్తాయండి, అర్థమైందా? ఇది ఎవ్రీ ఇయర్ మీరు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు చూస్తే దీని యొక్క వాల్యూ వచ్చేసి పర్ కేజీ 200-250 ఉండేది. ఇప్పుడు దీని కాస్ట్ పర్ కేజీ 2500 నుంచి 3500 మధ్యలో ఉంది. సో 10 టైమ్స్ పెరిగింది. రాను రాను ఇది పెరుగుతుంది కానీ తగ్గదండి. మీరు ఎప్పుడు అనుకున్నా మీకు డబ్బులు వస్తాయి. స్టీల్ 100% మీరు లాస్. సో ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నంబరు వాళ్ళ అడ్రస్ మొత్తం పెడుతున్నాను, మీరు వాళ్ళని సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంతవరకు మనం కంప్లీట్ ప్లేట్లకు సంబంధించి, గంటలకు సంబంధించి ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం కదా. సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇవి కంప్లీట్గా మనకు టెంపుల్కి సంబంధించిన గంటలు అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ రేంజ్లో మనకు 1 కేజీ నుంచి 10 కేజీస్ 50 కేజీస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు హై కెపాసిటీ మనకు ఒక 1000 కేజీస్ వరకు వస్తుంది. సో ఒరిజినల్ గంటలు అనేవి మార్కెట్లో లేవు. మీకు చాలా గుళ్ళల్లో ప్రస్తుతం ఏంటంటే కాస్ట్ వైజ్ చూసుకొని ఇత్తడి గంటలు అనేవి పెడుతున్నారు. సో ఇక్కడ ఒరిజినల్గా కంచు గంట యొక్క సౌండ్ చాలా వైబ్రేటెడ్, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి మీకు ఆ శాంపుల్ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సరే గంట చూడండి, సౌండ్ అనేది చూసారు కదా ఎట్లా ఉంది అనేది. సో కంప్లీట్ గా ఈ బిల్డింగ్ కి సంబంధించి అసలు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా నేను ఒకసారి మొత్తం ఫుల్ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. సో ఔటర్ ఇన్నర్ ఎవ్రీథింగ్ మీకు ఒకసారి మొత్తం చూపించడం జరుగుతుంది. ఓకే, సో టోటల్ వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. సో అజ్జారంలో ఈ బిఎస్ఎం ఫౌండరీస్ కి సంబంధించి టోటల్ ఔటర్ లుక్ ఇన్నర్ మొత్తం చూద్దాం ఒకసారి. ఇది మెయిన్ గేట్ అండి, బయట నుంచి వస్తుంది మెయిన్ గేటు. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే బయట మీకు ఏదైతే గంటలు ఇవన్నీ కనిపిస్తున్నాయో ఇదంతా కూడా బయట మ్యానుఫ్యాక్చర్ చేసి టెస్టింగ్ కోసం చాలా మందికి చూపించడానికి నెక్స్ట్ ఫినిషింగ్ అయిన ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో చాలా పెద్ద పెద్ద టెంపుల్స్లో మాత్రమే వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. మన భారతదేశంలో ఎన్నో టెంపుల్స్లో కూడా వీళ్ళ యొక్క గంటలు మనం చూడొచ్చు. సో మంచి క్వాలిటీ గంటలు ఇక్కడ ఉంటాయన్నమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తారు, సో వీటికి సంబంధించి చాలామందికి వివరణ తెలియదు. సో మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రధానంగా వీళ్ళు కాపర్ వచ్చేసేసి 80% అండ్ టిన్ వచ్చేసేసి 20% వాడి, ఇంకా కొన్ని సీక్రెట్ వాళ్ళకు అంటే బయట చెప్పని కొన్ని సీక్రెట్ ఉంటాయన్నమాట. సో ఆ మెటల్స్ కూడా వాడి దీన్ని చాలా పవర్ఫుల్గా చేస్తారు, చాలా మంచి ఐటమ్ అనేది వీళ్ళు తయారు చేస్తారు. సో ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన యూనిట్ అనమాట. సో ఇక్కడ చూడండి, సో వర్కర్స్ కూడా చాలా నిదానంగా, చాలా ప్రశాంతంగా పిన్ టు పిన్ అన్నీ కూడా చూసుకుంటూ వీళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. సో యాక్యురసీ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కూడా వీళ్ళు తగ్గకుండా అన్నీ కూడా చాలా బాగా చేసుకుంటూ ఉంటారు.
సో ఇక్కడ గంటలకు సంబంధించి యాక్చువల్గా అయితే నేను స్పెషల్గా ఇక్కడికి వచ్చింది దేనికోసం అంటే గంటలు కాదు, నేను వంటకు సంబంధించిన పాత్రల గురించి వచ్చాను, అంటే ప్లేట్స్ గురించి వచ్చాను. దాని తర్వాత వంట పాత్రలు దొరికాయి, చెంచాలు ఉన్నాయి, దాని తర్వాత చిన్న చిన్న గంటలు ఉన్నాయి. సో ఇలా ఎన్నో ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే చాలా చాలా పెద్దది ఉంది. సో వీళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేస్తే అసలు చాలా పెద్ద ఏరియా అనమాట. సో లోపల పెద్ద పెద్ద గంటలు నిర్మాణం చేసుకోవడానికి, ఇక్కడ చూడండి ఇది ఒక పెద్ద గంట అనమాట, ఎవరన్నా వస్తే ఒకసారి శాంపుల్ చూపించడం కోసం మీరు పెడుతూ ఉంటారు. సో ఇలా అసలు శాంపుల్స్కే కాదు, అసలు మీరు ఒక గంట కొట్టారంటే ఊరు మొత్తం వినిపించేంత పవర్ఫుల్ ఉంది అనమాట ఇది, చూడండి. సో చాలా చాలా ఎక్సలెంట్ ఉంది. సో ఈ విధంగా మీరు చూడవచ్చు అనమాట. సో ఇక్కడ లిఫ్ట్ అనేది పెట్టారు ఎక్స్టెన్షన్లో జాయింట్ లేకుండా. సో మళ్ళీ మనం లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి, ఇది టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన యూనిట్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా ఇక్కడ చూడండి, ఈ గంటలకు సంబంధించి అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పీస్ దాన్ని ఎట్లా సెట్ చేయాలి, ఎట్లా మౌల్డ్ చేయాలి, ఎట్లా కటింగ్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇక్కడ చూడండి అయిపోయింది. ఫినిషింగ్ది ఇక్కడ ఉందన్నమాట. సో ఇది ఎవరికి ఆర్డర్ ఉంది, సో ఆర్డర్కి వెళ్ళిపోతుంది. సో ఇట్లా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ చూడండి, ఇది ఒక గంట డైరెక్ట్ మనకు మిషనరీకి పెట్టేసేసి మొత్తం దాన్ని లేత్ మిషన్ అంటారు కదా, సో అందులో ఇక్కడ చూడండి కింద ఉన్నవేమో పాత్రలు అనమాట. సో ఇట్లా మొత్తం కట్టింగు, రబ్బింగు, దాని పాలిషింగు ఇవన్నీ కూడా చాలా చాలా నీట్గా చేస్తున్నారు. అసలు నిజంగా మీరు క్వాలిటీ వైజ్ చూస్తే అసలు మీరు ఐటమ్ చూసిన వెంటనే మీకు అర్థమైపోతుంది, ఈక్వల్ టు బంగారం లాగానే ఉంటుంది మీకు. సో అంత మంచి ఫినిషింగ్ ఉందన్నమాట ఇది. సో ఇక్కడ చూడండి ఒక మిషనరీకి చూస్తే మనకు అర్థమవుతుంది. సో దాన్ని ఏ విధంగా కట్ చేస్తారు, ఏ విధంగా మెజర్మెంట్స్, ఆ పొడవు వెడల్పులు, ఆ కటింగ్స్ అవన్నీ కూడా చాలా అక్యురసీలోకి వెళ్తూ ఉంటారనమాట. సో ఇదంతా కూడా పెద్ద మిషనరీ ఏరియా. సో ఈ మిషనరీలో వీళ్ళు మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసేసి 1000 kgs వరకు. ఇక్కడ చూడండి ఇది ఒక గంట, సో రెడీ టు డెలివరీ అనమాట అది. సో ఇక్కడ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి దాన్ని ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వస్తే ఇది ఒక గంట ఆల్రెడీ రెడీ అయిపోయింది బయటికి వెళ్ళడానికి, అది ఇందాక చెప్పాను కదా లిఫ్ట్ అని. సో దీని తర్వాత మనం చూస్తే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్లో ఇంకొక సెషన్ ఉంటుంది. సో ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కింద పైన. సో మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా టోటల్ సెట్ చేసుకున్నారు, ఎక్కడ కూడా గాలి వెలుతురు క్లియర్గా ధారాళంగా వచ్చి వెళ్ళే విధంగా. సో ఇవన్నీ మెటల్స్ అండి, అంటే ఒక్కొక్క సైజ్కి ఒక్కొక్క మెటల్ ఉంటుంది. సో ఆ మెటల్తో దాన్ని సెట్ చేయడం జరుగుతుంది. సో 1000 kgs కెపాసిటీ బెల్ అంటే అసలు చాలా హెవీ అండి, ఇట్లా పెట్టాలంటే చాలా చాలా కష్టమైనది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళకి ఖచ్చితంగా జనరేటర్ ఒక్కటి కాదండి రెండు ఉన్నాయి చూడండి, ఎందుకంటే వర్క్ అనేది ఆగొద్దు, వర్క్ ఆగింది అంటే చాలా కష్టమైపోతుంది. సో ఇది వాళ్ళ మెయిన్ ఆఫీస్ అనమాట. సో రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది ఏ ఆఫీస్ అయినా మీరు ఎంట్రీ అయితే మొత్తం యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి పైన వాళ్ళు నివసించే ఇల్లు అనమాట. సో ఇదంతా బయట మీకు ఏదైతే బెల్స్ ఉన్నాయో ఇవి శాంపుల్స్ కోసం వచ్చిన వాళ్ళకు గంట కొట్టి అట్లా చూపించడము, దాని సౌండ్ వైబ్రేషన్స్ ఇవన్నీ వాళ్ళందరికీ అర్థం కావాలి కాబట్టి అవి అర్థం అవ్వడానికి ఇవన్నీ ఇక్కడ పెడుతూ ఉంటారు అనమాట. సో చూస్తున్నారు కదా ఎట్లా ఉందో ఆ సౌండ్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో దాని తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వెయిట్ మిషన్ కూడా ఉంది. సో వెయిట్ చేస్తారనమాట, మీరు ఏది తీసుకున్నా కూడా ఖచ్చితంగా వెయిట్ చేసి మాత్రమే ఇస్తారు. సో మళ్ళీ మనం ఒకసారి అవుటర్కి వెళ్ళిపోతే అవుటర్ ఎట్లా చూడండి ఒకసారి, మనకు బయట నుంచి ఈ విధంగా కనబడుతుంది. ఇది ఒక చిన్న గేట్, అక్కడ రైట్ సైడ్ పెద్ద గేట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం టోటల్ రోడ్ మీదకి వెళ్ళిపోతే చూడండి, ఈ రోడ్ లాంగ్ నుంచి ఈ విధంగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో మొత్తం బిల్డింగ్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, గంటలు, అసలు ప్లేట్స్ ఎట్లా తయారు చేస్తున్నారు మొత్తం కూడా చూసారు కదా. సో ఒరిజినల్ ఐటమ్ అనేది వీళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు 100%. ఎవరికైతే ఒరిజినల్ కంచు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం బిఎస్ఎం ఫౌండ్రీస్కి ఇక్కడ మీరు 100% కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను ఒక ఫోటోలో చూపించాను మీకు, వాళ్ళ విజిటింగ్ కార్డ్తో సహా మీకు చూపించాను. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ ఫోన్ నంబర్, అడ్రస్, లొకేషన్తో సహా నేను ఇస్తాను. సో అవన్నీ కూడా మీరు చూడండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంది, మీ ఆయురారోగ్యాలు బాగుండాలని ఎవరైతే కోరుకుంటున్నారో, అంటే వంట పాత్రల విషయంలో మీరు ఇవి వాడితే 100% మీకు ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మన పూర్వీకులు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా వాడారండి, ఇది గుర్తుపెట్టుకోండి అండి. అర్థమైందా? థ్యాంక్ యూ అండి.